వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని నర్సాపురం పార్లమెంట్ టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసుల మండలం రాయకుదురు జగన్నాథపురం గ్రామంలో జనంలోకి జనసేన, ఇంటింటికి జనసేన, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రారంభించారు. జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించి కరపత్రాలు పంచిపెట్టారు. భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ప్రజల వద్దకు మేము వెళ్తుంటే అభివృద్ధి లేదు, 5 సంవత్సరాలుగా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పైన రాష్ట్రంలో ముఖ్యమంత్రి సైగోగా వ్యవహరిస్తూ పెద్ద నాయకులందరినీ లోపలేస్తుంటే కింద ఉన్నటువంటి భీమవరం ఎమ్మెల్యే గండి శ్రీనివాస్ కూడా మరి సైకోలో తయారయ్యి ఒక్కొక్కరి మీద బీసీల మీద స్పష్టంగా బీసీలు అనే వాళ్ళని ఎస్సీలు అనే వాళ్ళు కూడా అణగదొక్కే కార్యక్రమం చెప్తున్నాడు. ఈ సైకోలు ఇద్దరు కూడా చాలా దుర్మార్గం పరిపాలన చేస్తూ ఈ రాష్ట్రంలో ఆయన చేస్తుంటే ఈ నియోజకవర్గంలో గణశీన ఎమ్మెల్యే చాలా ఇబ్బందులు పెడుతూ అందరి మీద కేసులు పెడుతూ స్పష్టంగా బీసీల మీద ఎస్సీల మీద కేసులు పెడుతూ అలా అణగారిపోయే విధంగా అణగదొక్కుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి రేవార ఎమ్మెల్యే గారు. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాపులు ఎవరైనా కనుక పెళ్లి కార్డు ఇచ్చి రండి అని అంటే రాయ్ నువ్వు జనసేన నీకు పవన్ కళ్యాణ్ వస్తాడు వెళ్ళు, ఆయన వస్తాడు పెళ్లి చేయడానికి, నీ ఇంటికి అది వస్తాడు వెళ్ళు అనేటువంటి పరిస్థితి. జనసేన టీడీపీ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. జనాల్లో వైసీపీ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఎంత ఉన్నది అన్నది మేము తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం, రోడ్లు అసలు బాగు చేయకపోవటం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవటం అనేది ఈ గ్రామస్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినట్లయితే ఇక్కడ 50,000 తక్కువ మెజార్టీ కాకుండా గెలిపిస్తామని చెప్పి 2019 తప్పు చేసామని చెప్పి తెలియజేయటం జరిగింది. జనాలందరూ కూడా రాజధాని లేకపోవడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని లేదు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా అసలు పనులు పూర్తవ్వలేదు, రైల్వే జోన్ ప్రసక్తే తీసుకురాలేదు. ఇవన్నీ కూడా ప్రజలు మాకు వివరించడం జరిగింది. దాన్ని బట్టి ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది అన్నది దీన్ని బట్టి అర్థం అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే కనుక ప్రత్యేక హోదా అన్నారు, ఇప్పుడు ఆ హోదా గురించి మాత్రం మర్చిపోయారు. 25 మంది ఎంపీల్ని గెలిపించినట్టయితే కనుక నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పడం జరిగింది. అటువంటి దాని గురించి అసలు ఆయన కేసుల కోసం ఢిల్లీ వెళ్తున్నారు తప్ప